ఇప్పుడెట్లా పోతున్నారు మళ్ళా మధ్య కార్మికులకు కూడా చాలా ఉపాధి కలిగింది సార్. అలా ఫోన్ చేయాలి, డబ్బులు పారేయాలి, నడాలి. పదిహేను రోజులు చెప్పారు ఒకసారి చెట్టు తక్కువ అది కనబడుతుంది రేపటి కాదు పెంచాలి ఒక మంచి తలపేసరికి పోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు మన వాళ్ళు. ఇక్కడ అంతా ముఖ్యమే కదా రావడానికి బాగా ఇదంతా చేయాలి కల్పిస్తాను విలేకర్ సోదరు తమ్ముడు అంతా చేయాలి కల్పిస్తాను ఇది చేయాలి ఈ సరైన పనులు చేయాలి మున్సిపాలిటీ రెవెన్యూ పరంగా రెవెన్యూ కూడా చేయాలి అంతేగా ఇదంతా ఈ గదలు అంతా అంటారు కొద్దిగా ఉంటుంది అంటే వీడు కొద్దిగా అంటే కట్టారు దీని చెప్పేట చూసారు దా లక్ష్మణ్ రండి మిమ్మల్ని ఏ చెట్టు ఈ చెట్టు కూడా చెట్టు వేసి తీసేసి కొత్త బస్సు పడే జై గంగా మాతా కి జై ఫోటో సార్ శంకరాన్ని రెండు కుర్ర మొట్టలు తంతలు కట్టడం దాంతోపాటుగా కొన్ని చెట్లు కూడా పెట్టించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఈ గుడి అంతా ఈ చెరువు అంతా కూడా బోడబోడు ఉంటుండే ఈ గంగమ్మ ఆలయం వచ్చిన తర్వాత అసలు ఆ లింగం చెరువుకే ఒక కళ వచ్చినట్టు అయింది. చాలా అందంగా ఉన్నది హృదయ లింగం చెరువుకు. మళ్ళీ అటు తూర్పు దిక్కున మనం చూస్తే ఉత్తరం దిక్కున బ్రహ్మాండంగా ఒక పార్కు కూడా నిర్మిస్తున్నాం.
రేపటి నాడు ఆ గంగామాతలు దయ ఉంటే తప్పకుండా ఒక బోటింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఒక మంచి పర్యాటక కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన మత్స్య కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించింది ఎవరైనా మన ముఖ్యమంత్రి గారు. అందరిలాగా ఏదో తూతు మంత్రంలాగా చిన్న గిత గిత పిల్లలు వేసి చెరువులు దులుపుకోడు కాదు. ఆ చెరువులు పుడక తీయాలి, దాంతోపాటు కట్ట మంచిగా చేయాలి, తూము మంచిగా చేయాలి, మత్తడి మంచిగా చేయాలి. ఇవన్నీ కూడా మొదటి కార్యక్రమంలో చేసి దాంతో ఇవాళ ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో 172 చెరువులు మంచిగా వేసి 40 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. అది కూడా మన చింతకుంట చెరువులు కాక, దానికి మళ్ళీ 2.80 కోట్లు అది అదనం. అది కాక అంటే దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ మూత చెరువు, కండ్ల చెరువు సుందరీకరణ కోసం దాదాపు 1.5 కోట్ల రూపాయలు మన మున్సిపల్ ఫండ్లకెళ్ళి కూడా ఖర్చు పెడతాం. అంటే ఈ రకంగా ఈ 4 చెరువులు దీంతోపాటుగా మన కర్ణంకుంట మూత చేసుకుని అంతకుముందు కర్ణంకుంట తట్టడి మట్టి తీసుకోవాలి లేదు, మొత్తం నిండిపోయింది. 100 ఎకరాల మట్టి మనం తీసాం. ఇవ్వాలంటే కూడా ఎవరైనా తీసుకొని పొలాలను వస్తామంటే మనం పూర్తి స్థాయిలో పనులు. ఇట్లా ఎప్పుడో అయితే 36 చెరువు దగ్గర కూడా మీ గంగమ్మ కూడా ఉంటుంది, మీరు చూసారు అలా దిగాలంటే ఎంతో కష్టం ఉంటుండే. అక్కడ కూడా నేను తంతలు కట్టించాను, అక్కడ కూడా మంచిగా గంగమ్మ గుడి దగ్గర బతుకమ్మ తంతలు అక్కడే గుడి ముందర వచ్చేటట్టు ప్లాన్ చేసి మరీ కట్టేయడం జరిగింది. పక్క కూడా మట్టి పోసి అవన్నీ కూడా చేసాం. కానీ కొంత అక్కడ కట్టడానికి గ్రామస్తుల నుంచి కొంత ఆబ్జెక్షన్ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మొదటి రోజు నుంచి కూడా చెరువుల ఆక్రమణకు నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఎక్కడో కాదు నా అంతర్గామంలో చెరువులలో కూడా ఆడగడం మట్టి పొత్తులు పొలాలు అంటే అరే బాబు తేలినప్పుడు చేసుకోవాలి కానీ మునిగినప్పుడు చేయొద్దని చెప్పినాం. చికంలో ఎక్కడ కూడా పోయొద్దున్నాం. ఊరేరులో నాది కూడా పాద కార్యక్రమాలు మునిగింది, నాది పాద కార్యక్రమాలు మునిగింది. నాకు నా తమ్ముడి పేరు మీద మా నాన్న చేసింది. ఇవో ఇక్కడ కూడా ఓ ఎకరం అంతా అంతరావ శివారులది తుంగ మోల్సింది. మొన్న ఏదో దళిత బంధుకి ఇస్తే మన వాళ్ళు అపార్థం చేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో లింగం చెరువులో ఉంటే శిఖంలో ఉంటే తట్టడు మట్టి పోసే సమస్య లేదు, నేనే కాదు ఎవరు పోసినా ఊకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొందరు రాజకీయ దురుద్దేశంతో నా మీద బురదల్లా అని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టినట్ట అట్లా లాభం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు, అసలు వాళ్ళ ముఖం చక్కగా లేక నా మీద పెట్టేది ఏమన్నది కాబట్టి థ్యాంక్ యూ నారాయణ గారు మీ అందరు కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువుల పరిరక్షణ కోసం ఆహార దిశలు కృషి చేస్తాం, అభివృద్ధి కోసం కృషి చేస్తాం. దాంతోపాటుగా ప్రభుత్వం పరంగా వచ్చే చేప పిల్లలు కూడా సైజ్ వచ్చే విధంగా అన్నీ కూడా నా వంతు పూర్తి ప్రయత్నం ఉంటుంది. ఇవి మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి కూడా మీరు చూస్తున్నారు. కొత్తగా ఇప్పుడు టమాటాకి ముందు మార్కెట్ ఏర్పాటు చేసాం, అదేవిధంగా బీట్ బజార్లో కూడా బ్రహ్మాండమైన మార్కెట్ విత్ కోల్డ్ స్టోరేజ్ అంటే మన ఐస్ పెట్టి చేసేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచిగా మన తుబ్బకే మళ్ళా ఐస్ కూడా కోల్డ్ స్టోరేజ్ మిషన్ తోటి అయ్యేది. ఇవన్నీ కూడా చేస్తున్నాం, తప్పకుండా మీ శ్రేయస్ కోసం హార్దిశాలు కృషి చేస్తామని తెలియజేస్తూ ఆ గంగమ్మ తల్లి జరిగే వల్ల వర్షాలు కూడా జల్లే పడుతుంది, ఇంకా మంచిగా పడాలి. ఇట్లే చెరువులు కాలువలు రిజర్వాయర్లు కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు కేసీఆర్ అంటే అని చెప్పి ఒక మంచి నామకరణం చేశారు. నిజంగా ఆ పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ భావంతో ప్రతి ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.